సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 13 మంది మహిళా సభ్యుల కుటుంబాలకు 15 చొప్పున నాటుకోళ్లను పెంపకం కోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఉచితంగా పంపిణీ చేశారు. ఒకనాడు బర్రె గొర్రె కోడి మన కుటీర పరిశ్రమ లాగా రైతుల ఇళ్లలో ఒక ఉపాధిలాగా ఉండే వాళ్ళు తినడానికి కానీ వాళ్ళు ఈ డబ్బులకు వేరే వాళ్ళకు అమ్మి జీవనోపాధి కోసం ఉపయోగపడడానికి అవకాశం ఉండే అందుకోసమే బాల వికాస వాళ్ళు ముందు చూపుతోని ఈ మహిళా ప్రోగ్రాంలలో ఉన్న సభ్యులకు ఉస్మాబాద్ ప్రాంతంలో 20 మంది కుటుంబాలకు ఇక్కడ ఒక్కొక్క కుటుంబానికి 15 కోళ్ళ చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ పెరట్లోనే పెంచుకొని వాళ్ళ తినే ఆహారానికి సంబంధించినటువంటి మొక్కలు కానీ జొన్నలు కానీ వడ్లు కానీ అవిటికి వేసి అవిటిని పెంపు చేసుకుంటే 365 రోజులు వరుసగా ఇవి గుడ్లు పెడతాయి. తర్వాత వీటిని పిల్లలు చేపించడానికి కూడా మిషనరీ మన నల్గొండ జిల్లాలో మళ్ళీ బాల వికాస వాళ్ళు ఎప్పటికప్పుడు లైజనింగ్ కానీ సలహాలు సహకారాలు చేస్తూనే ఉంటారు. ఇవి మంచిగా బతకడానికి వెటరినరీ డిపార్ట్మెంట్ నుంచి ఏ టైంలో ఇవి నీళ్ళలాగా మందు కలిపితే తాగే మందు ఉంటుంది. ఈ కోళ్ళకు సూదులు ఇచ్చే ఆ విషయాల మీద కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా కోళ్ళు ఎట్లా ఉంచాలనే సలహాలు సూచనలు కూడా ఇస్తారు. ప్రత్యేకంగా ఇందులో పేద మహిళలు ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి మహిళా కుటుంబాలు వాళ్లకు ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వాటర్ ప్లాంట్ల అధ్యక్షుడు వరవల సీను, తర్వాత ప్రత్యేకంగా కాజీపేటకి వెళ్ళి దాంట్లో వచ్చినటువంటి మా సోదరులు వీటి కోళ్ళని తీసుకొచ్చారు. ఇంకా చాలా దూరం పోతూ ఉన్నారు. ఇది మంచి ప్రోగ్రాం. వీటిని సక్సెస్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా వందలాది వేలాది అది కుటుంబాలకు కూడా ఇది ఒక జీవనోపాధిలాగా అవుతుంది. ఇది పాలను ఎట్లయితే ఒక పెద్ద పరిశ్రమలాగా అయిపోయిందో చేసేలా నాటుకోళ్ళది కూడా ఒక పెద్ద పరిశ్రమలాగా మనం చేసుకుంటే చాలామందికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ఈ మంచి ప్రోగ్రాం బాల వికాస వాళ్ళు శౌరెడ్డి గారు బాలక్క గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చేది మా దగ్గర కూడా ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి జ్యోతి నిర్మలకు అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.